పేరు గుడుగుల సుబ్బారావు అండి. మాది అన్నాదేవి గ్రామము. మాకు మాది అన్నాదేవి గ్రామము ధూళిపాళ సర్వే నెంబర్ 167 168లో 17 ఎకరాలు 13 సెంట్లు భూమి కలదు. నాతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు. దానిలో మేము అది గత 150 సంవత్సరాల నుంచి మా ఆధీనంలో ఉంది. అవి ఏనాం భూములు అయ్యి అవి మాకు 1995లో పట్టాలు ఇచ్చారు. మాకు రెవెన్యూ వారు పట్టాలు ఇచ్చారు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. 2014లో కోడెల శివప్రసాద్ 2014లో కోడెల శివప్రసాద్ గారు ఎన్నికైన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి కలిసి మా కోళ్ళపారాలని అక్కడ మా ఉన్న 17 ఎకరాల భూమిని మా పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దు చేయించి వాళ్ళ పేరు మీద వాళ్ళ పిఏ పేరు మీద మిడ్నైట్ అర్ధరాత్రి 12 గంటలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పుడున్నటువంటి ఆర్డీఓ భాస్కర్ నాయుడు, అప్పుడున్నటువంటి కేవీ శ్రీనివాసరావు ఎంఆర్ఓ వాళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని రిజిస్టార్ని అడ్డం పెట్టుకొని ఓవర్ నైట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మా కోళ్ళఫారాలు కానీ కోళ్ళు కానీ 10,000 కోళ్ళు ఉన్నాయి, 150 పొట్టేళ్ళు ఉన్నాయి. అక్కడ 7 ఇళ్ళు ఉన్నాయి. వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది, 25,000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉంది. 20 లక్షల రూపాయలు డ్యామేజ్ చేశాడు. మొత్తం ఏదైతే మొత్తం ఎత్తుకెళ్ళారు, దోచుకొని పోయారు. ఒంటి మీద బట్టలతోటి నేను పారిపోయాను. నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు 2 పెట్టారు. అప్పుడు పారిపోయి హైదరాబాద్లో రామబాబు గారితో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం. జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే అప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రీస్టోర్ చేద్దామని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినందువలన మేము ఊళ్ళో రాలేకపోయాము. అప్పటి నుంచి అక్కడనే ఉన్నాం, హైదరాబాద్లోనే ఉన్నాం 3 సంవత్సరాలు 3½ సంవత్సరాలు. ఈ మధ్య ఎలక్షన్ ముందు రామబాబు గారి చొరవతోటి ఊళ్ళో రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాంబాబు గారు చెప్పారో రీస్టోర్ చేస్తామని చెప్పి అదేవిధంగా మా పొలాలని మాకు రాంబాబు గారు చొరవ వలన మేము మళ్ళీ దానిలోకి దొరపట్టడం జరిగింది, పైర్లేసుకోవడం జరిగింది. ఈ విధంగా కేవలం కమ్మ సామాజిక వర్గాన్ని ఎంచుకున్నాడు. కోడెల శివప్రసాద్ కూడా సత్తనపల్లి నసరాపేటలో ఎక్కువ డ్యామేజ్ పొందింది కూడా మా సామాజిక వర్గమే డ్యామేజ్ పొందింది. వాళ్ళ అబ్బాయి వల్ల కానీ వాళ్ళ అమ్మాయి వల్ల కానీ శివప్రసాద్ వల్ల కానీ నష్టపోయిందంతా కూడా మా సామాజిక వర్గం ఎక్కువ నష్టపోయారు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నేను కూడా ఆ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నాను. తర్వాత విద్యా సంస్థలు నడుపుతున్నాను, ప్రగతి విద్యా సంస్థల పేరిట సత్తనపల్లిలో. 2015లో ఒక స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి పర్మిషన్కి అప్లై చేసినప్పుడు దానికి 30 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి కోడెల శివరామ్ గారు శివప్రసాద్ అబ్బాయి అడగడం జరిగింది. తర్వాత అంతకుముందు ఒకరోజు స్లాబ్ వేయడానికి ప్రయత్నం చేస్తే ఆ స్లాబ్ కోసం తెచ్చినటువంటి రెడీ మిక్స్ ఏదైతే ఉన్నదో కాంక్రీట్, ఆ కాంక్రీట్ 10 లక్షల రూపాయలు వేస్ట్ అయింది, 30 లక్షల రూపాయలు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి వారికి చెప్పినప్పుడు ఆయన సరే 20 లక్షల రూపాయలు ఇవ్వమన్నారు. అయితే ఆ స్కూల్ ప్రాజెక్ట్ కాస్ట్ అంతా కూడా 2 కోట్ల రూపాయలే. 2 కోట్ల రూపాయల్లో 30 లక్షలు వాళ్ళు అడిగారనంటే దాదాపు 15% ఆ ప్రాజెక్ట్ కాస్ట్లో వాళ్ళు అడగటం జరిగింది. ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళతో వాదించిన తర్వాత సరే 20 లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు 20 లక్షల్లో 10 లక్షల రూపాయలు అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాము, మరొక 10 లక్షల రూపాయలని వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పి వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ చేయడం జరిగింది. ఇటీవల ఈ గవర్నమెంట్ మారిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అకౌంట్ ద్వారా పంపించినటువంటి 10 లక్షల రూపాయలు తిరిగి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మిగిలిన 10 లక్షల రూపాయలు తర్వాత చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా అనేక మంది నాకు తెలిసిన వాళ్ళు సత్తనపల్లి ప్రాంతంలో బాధితులు ఉన్నారు. ఆ బాధితులందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి, అదేవిధంగా వారి యొక్క సమస్యలను చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ రోజున సత్తనపల్లి నుంచి కూడా బాధితులు అనేక మంది రావడానికి ప్రయత్నం చేశారు, కానీ పోలీసు వారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని అడ్డుకున్నారు. నేను ఈ సందర్భంగా మనవి చేసేది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంతమందిని వేధిస్తే మాత్రం ఆయన ఏమీ గుర్తురాదా? ఇవాళ ఎవరిని వేధించుకోకుండానే పెయిడ్ వర్కర్స్ని అడ్డం పెట్టుకొని, పెయిడ్ ఆర్టిస్ట్ని అర్థం పెట్టుకొని మా మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దాన్ని ఎదుర్కోవడం కోసమే మేము ఇవాళ ఇలాంటి బాధితులందరూ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచోబెట్టి ఆయన ముందో నుంచోబెట్టి అయ్యా వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి నీ పార్టీకి చేస్తున్న వారిని నేను ఈ విధంగా హెరాస్ చేశావు, దీనికి ఏమి సమాధానం చెప్తామని అడుగుతామని తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే ఇలాంటి వాతావరణం ఉంది. దయచేసి నేను మనవి చేస్తున్నాను, ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను, తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ, పలనాడులో ఏ విధమైన కక్షలు కార్పణ్యాలు లేవు, మేము ఆ ఉద్దేశంలో లేవు,
ఒక చక్కని పరిపాలన అందించాలనే దృక్పథంతో మేము పనిచేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పాటు అధికారం లేకపోయేటప్పటికే ఆయనకి పిచ్చెక్కినట్టుగా ఉంది. అధికారం పోయింది, అబ్బాయికి పోయింది, నాకు పోయింది, ఏదో గందరగోళం అయిపోతుంది పల్నాడులో అనేటువంటి మాట మాట్లాడి పల్నాడుని అన్రెస్ట్గా క్రియేట్ చేయడం కోసం కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు బయలుదేరారు. ఆ కుట్రను భగ్నం చేయడం కోసమే మేము ఇవాళ ఇదంతా కూడా భుజాన వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని మేము భావించాం. ప్రజలు అర్థం చేసుకోవాలి, పలనాడులో ఏ విధమైన కక్షలు కార్పణ్యాలు ఉన్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి మేము వాటిని సపోర్ట్ చేయము. తెలుగుదేశమైనా, కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా, ఏ కులమైనా సరే ఒకటిగానే చక్కగా పరిపాలన చేయాలనేటువంటి దృక్పథంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అదే చెప్పారు, దాన్ని ఆచరిస్తాం. చంద్రబాబు నాయుడు గారి కళ్ళబొల్లి మాటలు దయచేసి ప్రజలు నమ్మవద్దని మీ ద్వారా కోరుతున్నాను ప్రజలందరినీ కూడా. తిమ్మాపురం, నా పేరు వంగాసామి రెడ్డి అండి. తిమ్మాపురం పుల్లారావు, పుల్లారావు భార్య, పుల్లారావు అనుచరుడు పావులు శ్రీనివాసరావు ఎన్ని అకృత్యాలు చేశారు చపాతి కాదు. మా ఇల్లు రోడ్డుకు అడ్డంగా ఉందని చెప్పి నిలువున కూల్చేశారు. ఇదిగో నేను దానికి స్టే కూడా ఉంది. ఆర్ఎండ్బి వాళ్ళని మా ఇంటి ముందు రోడ్డు పోసే వాళ్ళని అడిగా నేను, అయితే ఇంజనీర్ గారితో మాట్లాడానని చెప్పారు. ఇంజనీర్ గారు వచ్చిన రోజు ఇంజనీర్ గారిని కలిసి మాట్లాడారు. అయ్యా మీ ఇంటితో మాకేం సంబంధం లేదు, మాకు అంత వడ్డీ సరిపోద్దని ముగ్గు పోసాడు. అప్పటికి ఇంకా మాకు ముగ్గు పోసిన దానికి మా ఇంటి ప్రసరి వాళ్ళకి 9 అడుగులు ఇంకా దూరం ఉంది. వాళ్ళు ముగ్గు పోసుకొని రోడ్డు పోసుకొని వెళ్ళిపోయారు. అయినా కానీ ఈ బావులూరు శ్రీనివాసరావు పుల్లారావు అనుచరుడు వాడు వచ్చి అర్ధరాత్రి పూట 9:30 ఆ ప్రాంతంలో ఆ ఇల్లు పడగొట్టారనమాట. 2 జేసీపీలు, 4 ట్రాక్టర్లు వాళ్ళ అనుచరులు సేల్లో ఉండి ఇల్లు పడగొట్టాడు. మమ్మల్ని పుల్లారావు సమక్షంలో పార్టీలో జారమని అడిగారు. మేము జారమని చెప్పాం. కాదు మీరు జారాల్సిందే అన్నారు. సాక్షి పేపర్ ఏజెంట్ నేను. సాక్షి పేపర్ను మానుకుంటావా లేకపోతే ఏంది నీ పరిస్థితి అన్నారు. నేను పేపర్ మానుకోను, నేను పార్టీలో చేరను అని అన్నాను. అయితే మీ ఇల్లు పడేస్తామన్నారు. సరే పడేయండి, ఆపగలిగితే ఆపుతాను లేకపోతే లేదు అని అన్నా నేను. సరే చూశారు కొన్నాళ్ళు, మళ్ళీ ఇంకోసారి మనిషిని పంపించారు. ఏంది మరి అని మనం చెప్పింది సమాధానం, నేను ఇంకా చెప్పేది ఏం లేదని చెప్పాను. నేను యావదాని వచ్చి బుడ్రాయి ప్రతిష్ట అని చెప్పి లోకేష్ వస్తున్నాడు 13వ తారీఖు. ఆ ముందు రోజు రాత్రిపూట 9:30 అప్పుడు పడేశారు ఇల్లు. పోలీస్ స్టేషన్కి పోతే కేసు తీసుకోవాలి. 2 ఇళ్ళు నాది మా తమ్ముడిది పక్కపక్కనే ఉండే. పోలీస్ స్టేషన్కి పోతే కేసు తీసుకోవాలి. అక్కడే రేపు తెల్లారులు పిల్లలు మేము మా భార్య అందరం పండుకొని తెల్లారి 2 ఇంటప్పుడు అప్పుడు తీసుకున్నాడు కేసు ఎస్ఐ గారు. అది పావులూరు శ్రీనివాసరావు పేరు, గ్రామ సర్పంచ్ ఎలిక రాఘోల పేరు తీసేశాడు. మళ్ళీ మేము పెట్టిన ఎఫ్ఐఆర్లో నుంచి మేము చేర్చమని అడిగితే చేర్చలేదు దాన్ని, ఇంతవరకు ఇప్పుడు కూడా చేర్చలేదు. ఇప్పుడు మేము చెప్పేది అబద్ధం కాదా అనుకుంటే తిమ్మాపురం పోదారా అండి. ఇప్పుడు పడేసి ఇళ్ళు అట్టనే ఉన్నాయి, దాని మార్పు ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఆదరణ ఉంచాం. అప్పుడు ఆయన చూస్తాడుగా, మేము పెనుకపర్రలో ఉంటున్నాం ఇప్పుడు అక్కడి నుంచి లేకుండా. మా ఇల్లు పడేసింది కాక మేము దొడ్లో ఉంటున్నాం, మా దొడ్లోనే. అక్కడ కూడా మా ఇంటికి వచ్చే నీళ్ళు పంపులు కట్ చేసి మరి నీళ్ళు రాకుండా మాకు పక్క ఇళ్ళ వాళ్ళకి పోయి నీళ్ళు వేసుకుంటే వాళ్ళని కూడా మీకు కూడా కట్ చేస్తాం వాళ్ళకి ఇస్తే నీళ్ళు. కాబట్టి వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి మీరు ఇవ్వలేదు లేదని చెప్పి వాళ్ళని కూడా నీళ్ళు ఇవ్వలేదు. అప్పుడు అక్కడే ఉండలేక ఇక్కడే ఉండలేక పెరంపరం వచ్చి ఉంటున్నాం ఇప్పుడు. మరి భయపడి ఊరేళ్ళు పెట్టి వచ్చేసాం బయటికి. నేను ఇంకా మాది నేను ఇంకా నాతో ముగ్గురు కలిసి 8 ఎకరాలు 40 సెంట్లు చేను ఇచ్చాం కాలనీకని. అది పుల్లారావు అనుచరుడు వాడు పావులూరు శ్రీనివాసరావు అనేవాడు శుభ్రంగా చెట్లు పీకిచ్చి 30 అడుగుల్లోతు గొయ్యి పెట్టి మట్టి అమ్ముకున్నారు. మేము అడ్డం పోతే మా పిల్లడి మీద కేసు పెట్టాడనమాట వాడు. ఇప్పుడు కూడా స్టేషన్లో కేసు ఉంది మా పిల్లడి మీద. కేసు తీసేయలా మొత్తం 8 ఎకరాలు 40 సెంటు
చెరువు చేశారు. ఇప్పుడు దాన్ని 37 లోతు పెట్టారు, మట్టి అమ్ముకున్నారు. పులారావు భార్య ఈడు, న్యాయం జరగలేదు. మరి ఎంఆర్ఓని అడిగా, అసలు ఆ ఫైలే మా దగ్గర లేదన్నది. ఆర్టీఓ గారిని అడిగాం, ఎంక్వైరీ చేస్తాంలే అన్నాడు. చూసి ఇంతటి గతి లేదు. ఎనిమిది ఎకరాల 40 సెంట్లు భూమిని నిలువున చెరువు చేశాడు. ఇవాళ అక్కడ ఎకరం 3 కోట్లు అన్న చేయని లేదు. ఇప్పుడు అక్కడ ఒక పక్క వసంత మిల్లు, వసంత స్పిన్నింగ్ మిల్లు, ఒక పక్క కృష్ణమూర్తి గారి స్పిన్నింగ్ మిల్లు, నేషనల్ ఈ రోడ్ అమ్మటే ఉంటుంది. చేయను 8 ఎకరాల 40 సెంట్లు చిమ్మాపురం నుంచి నర్సపేట పోయే రోడ్డు, సాతూరు పోయే రోడ్డు అనమాట అది. ఇవాళ 3 కోట్లు అన్న ఎకరం లేదు అక్కడ. 8 ఎకరాల 40 సెంట్లు అది. నా పేరు చల్లా యజ్ఞేశ్వర్ రెడ్డి, నాది ఎడ్లపాడు. నేను 2000 నుంచి 2015 దాకా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ మండల పార్టీ ప్రెసిడెంట్గా చేశాను. ఇప్పుడు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. నాకు 2015లో పులారావు మంత్రి అయిన తర్వాత నా రైస్ మిల్ మీద 1969లో రైస్ మిల్ కట్టుకుంటే, నాన్ ట్రేడింగ్ రైస్ మిల్లు 1969లో కట్టేటప్పుడు అక్కడ ఎవడో లేడు. 2015లో పొల్యూషన్ యాక్ట్ పెట్టించి క్లోజర్ ఆర్డర్ ఇష్యూ చెప్పాడు. నేను హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకొని ఆడించుకున్నా. ఇలాంటి లోఫర్ పనులు చేశాడు. నాన్ ట్రేడింగ్ మిల్లు అసలు పొల్యూషన్ యాక్ట్లోకి ఎలా వస్తుంది? వీళ్ళ సబ్జెక్టు 8 ఎకరాల 40 సెంట్లు ల్యాండ్ ఎక్విజిషన్లో గవర్నమెంట్ తీసుకుంది. గవర్నమెంట్ తీసుకొని పట్టాలు ఇచ్చింది. వీళ్ళు మాకు రేటు చాలలేదని కోర్టులో వేశారు. ఈ ఓనర్ అన్నా ఉండాలా, గవర్నమెంట్ అన్నా ఉండాలా? వాడేవాడు థర్డ్ పార్టీ పౌలు సీను గడితో చెరువు తవ్వుకోవడానికి ఇలాంటి వాటికి ప్రోత్సహించి మేమేం చేయలేదని నీతులు చెప్తారా? బహిరంగ ఛాలెంజ్ రమ్మని ఇవ్వడానికి సరే ఓపెన్గా చంద్రబాబు నాయుడు ఆడికి వస్తానంటున్నాడు. రమ్మని తిమ్మాపురం రమ్మనండి, తెలుసు. బహిరంగంగా తీసుకున్నా, ఇప్పుడు కూడా అంతే ఉండి. 1914లో వీళ్ళకి పట్టా ఇచ్చారు. ఆ 1914 సంవత్సరంలో పట్టా ఇస్తే దాంట్లో ఇల్లు కట్టుకుంటే వీడికి ఏడాటం వచ్చింది. 200 లింకులు వెడలు పొందాడు రోడ్డు. అది ఇంకా 200 లింకులు ఎడలు పొంది అక్కడ. రైస్ మిల్ 1969లో మేము కట్టుకొని ఆడించుకుంటుంటే 2015లో నన్ను వచ్చి మా పార్టీలో జారా ఒకసారి వచ్చి కలిసి పొమ్మన్నారు. 3 తరాల నుంచి మేము పార్టీలో ఉండడం కలవటం జరగదని చెప్పా. అందుకని పొల్యూషన్ యాక్ట్ పెట్టి రైస్ మిల్ మూపించారు. హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకొని ఆడించుకుంటున్నా. మేము వాళ్ళ కాడికి రావాలంట. మేము రా, వాళ్ళ కండ వేసుకోవాలంటే ముఖ్యంగా. నీకు రాజకీయాలు నిన్న తెలుసు, 3 తరాల నుంచి రాజకీయాలు చేస్తున్నాం. నీ దగ్గరకు మేము రావాల్సిన అవసరం ఏంటి? ఏంది ఇట్లాంటి లుచ్చా పనులు చేశాడు? తిమ్మాపురం విలేజ్ రమ్మను, ఓపెన్ ఛాలెంజ్. ఎవడు ఇల్లు పడగొట్టాడు, ఎవడు చెరువు తోవాడు అనేది ఓపెన్ ఛాలెంజ్ రమ్మను. అది కనపడుతుంది, ఇల్లు కనపడుతుంది పబ్లిక్ లోనే. వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. రెండు పెద్దలందరికీ నమస్కారం. మాది 2016 చిలకలూరుపేట తిమ్మాపురం గ్రామం మాది. మాకు తలా 15 ఎకరాలు పొలం ఉంది. మాకు మేము పొలం పని చేసుకొని వ్యవసాయ కూలీలుగా పెట్టుకొని మేము పని చేసుకునే బాధ్యతలు. అద్దో రైతుల కార్డు 11 ఇంటప్పుడు మేము స్టే తెచ్చుకున్నామండి అన్నా కూడా, మీరు స్టే తెచ్చుకుంటే తెలుసుకునే కోర్టులో తెచ్చుకోండి. మీ ఇష్టం వచ్చిన కాడ మీరు చెప్పుకోండి. మేము పడేసేది ఇది పార్టీ ఆలోచన అని చెప్పి వాళ్ళు ఈ రకంగా చేసి 11 ఉన్నారు. అప్పుడు మేము ఫోన్ చేసాం. ఫోన్ చేసినా కూడా మమ్మల్ని ఎవరు, రాజశేఖర్ గారు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే, మేము రేత్రి పిల్లల్ని తీసుకొని పోతే యజ్ఞేశ్వర్ రెడ్డి గారు మా పిల్లల్ని మమ్మల్ని మాకు భోజనం పెట్టిన దేవుడు ఇతను. మేము అప్పుడు నర్సాపేటలో నా పుట్టిల్లో లింగం ఉంటాం, నర్సాపేట కాసు మహేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అన్న వాళ్ళ సొంత గ్రామం మాది. మేము వాళ్ళ ఇంట్లోకి పుట్టింట్లోకి వెళ్ళినట్టు వెళ్తాం. అటువంటి వాళ్ళకి మేము అప్పుడు కృష్ణారెడ్డి గారి ఇంటికి వెళ్ళి, మేము శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్తే అప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేస్తే మధ్యాహ్నం 2 ఇంటికి ఫోన్ తీసుకున్నారు. సరేనని చెప్పి మేము ఆంత చలిగాలికి కూడా కష్టాల్లో పడుకున్నాం. కష్టాల్లో పడుకొని పొలాలు వేసుకొని పెట్టుబడులు పెట్టుకొని ఉన్నాం. 15 లక్షలు పెట్టుబడి పెట్టుకొని పొలాలు వేసుకొని కష్టాల్లో పడుకొని ఉంటే బైకులు వేసుకొని అర్థం రైతుల కాడ 10 మంది కుర్రాళ్ళని వేసుకొని వచ్చి కష్టాల్లో కూడా గోల్ చేసి, ఎవర్రా మీరు, రాండిరా పిల్లల్ని బయట పండుకోబెట్టి రోడ్డు మీద వీడియోలు తెస్తాం మేము అని బెదిరించిన రోజులు ఉన్నాయి. మా పుట్టింటి వాళ్ళు భయపడి మాకుంది ఒక్కొక్క పిల్లలు, మేము ఇక్కడ వద్దమ్మా అని చెప్పి బతిలాడి తీసుకెళ్ళిపోతే మేము బతుకు తిరుగుపోయి మా కింద 100 మంది బతికే కూలలో మేము కూలిగా చేసుకొని వాళ్ళు బతుకుతున్నాం. మా పిల్లల్ని మమ్మల్ని ఆ దేవుడే ఆదరించాలని పెద్దలైన వాళ్ళందరినీ మేము కోరుకుంటున్నాం.
పత్తిపాటి పుల్లారావు భార్య, పత్తిపాటి పుల్లారావు శ్రీనివాసరావు మా ఇంటికి వచ్చి డైరెక్ట్ గా చెప్పారు, మేము ఇది పార్టీ పరంగా వాడేస్తున్నాం, మీ రోడ్డు మాకు అడ్డం లేదు, మీ ఇల్లు కారణం మాకు వాళ్ళు ఆర్ఎంపీ వాళ్ళు మేము చెప్పాం, మేము మాట్లాడాం, మీకు అవసరం అయితే గవర్నమెంట్కి మేము రోడ్డు ఇస్తాం కంపల్సరిగా, మా ఇల్లు అక్కడికి ఉందంటే మీకు అక్కడ కావాలంటే మేము చేసిస్తాం అని కూడా చెప్పాం, ఎలక రాగోలు మా ఇంటికి వచ్చి కూర్చొని మీరు మేము లేకపోతే మీకు ఆడ ఇబ్బంది లేకుండా ఉంటుంది, వాళ్ళు అరాచకాలు సృష్టించుకోవచ్చు అని చెప్పి మమ్మల్ని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టారు. వాటికి 2 సంవత్సరాలు మేము కూలి చేసుకుంటాం, పరాయంలో బతుకుతున్నాం, మేము 10 ఎకరాలు పొలాలు వదిలిపెట్టుకొని ఇళ్ళు వదిలిపెట్టుకొని పిల్లల్ని చదువులు మానిపించుకొని పొలాలు పనులు చేసుకుంటా బతుకుతున్నాం. మేము 7-8 సంవత్సరాలు చిన్నపిల్లల్ని వేసుకొని కూడా స్టేషన్లో రేపు తెల్లలో వాద్యులు ఉండవు. విఘ్నేశ్వర రెడ్డి గారు మాకు భోజనం పెట్టారు ఆ రోజు, మేము 10 మందికి భోజనం పెట్టిన వాళ్ళు, మేము ఒకరి కాడికి పోయి భోజనం తిన్న ఫస్ట్ టైం మేము అది. మేము బ్రహ్మానందరెడ్డి గారు ఉండే దగ్గర నుంచి కూడా మా కుటుంబాలు మేము అంతరం కూడా మేము అంతా వైఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళమే. మేము మహేష్ రెడ్డి అన్నకు కూడా మాకు ఈ దృష్టికి మేము మహేష్ రెడ్డి అన్నకు దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మహేష్ రెడ్డి అన్న కూడా అమ్మ మన పార్టీ వచ్చినాక ఏదైనా న్యాయం చేపిస్తామమ్మ అనే మాట ఇచ్చారు. మేము ఆ మాట మీదే నిలబడి ఉండవు, మేము ఇంకా చేయగలిగింది. మొన్న మేము ఓటేయటానికి కూడా రజనీ అక్కగా నిలబడారు, మేము రజనీ అక్కకు ఓటేయాలని చెప్పి మేము తిమ్మాపురం వెళ్ళిన రోజు కూడా మా ఆయనకి 2 బండ్లు వేసుకొని మేము నష్ట పెడబోతుంటే కూడా మా ఆయనకి తెంబడబడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరని చెప్పి చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి మీడియా మిత్రులంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు గంట క్రితం నర్సరావుపేట మండలం అల్లూరివారి పాలెం మహేష్ చౌదరి అని కాసు మహేష్ గారి అనుచరుడు వారిని ఇప్పుడు గంట క్రితం చంపారు. ఇది బయటికి రాబోతూ ఉంది. ఇది అంటే దాడులు ఎలా ఉన్నాయనే దానికి ఇదే నిదర్శనం. ఇలా జరుగుతూ మళ్ళా మేమేదో చేస్తున్నామని మా మీద నిందలు మోపుతూ ఉన్నారు. అలాగే చిల్లూరుపేటలో ఇంకా కొంతమంది పత్తిపాటి పుల్లారావు వారి బాధితులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకో కొన్ని నిజాలు మీకు తెలియజేస్తారు. నమస్కారం అండి, మాది చిలకలూరుపేట నియోజకవర్గం నాదేళ్ల మండలం సాతులూరు అండి. మా పేరు ఉడతా వెంకటేశ్వరరావు. మా నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు గారు వారి భార్య మరియు వారి అనుచరులు ప్రతి మండలంలోని 3 మండలాల్లోని అనుచరులు, టౌన్లోని అనుచరులు వాళ్ళు చేసిన దాష్టికాలు కోకొల్లలు. దానికి ఉదాహరణ ఒకటి చెప్తాను ఇప్పుడు నేను. నా పేరు ఉడత వెంకటేశ్వరరావు, మా సాతులూరు. 9/7/2016 వైఎస్ వర్ధంతి జరుపుకుంటున్నాం మేము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి జరుపుకుంటున్నాం. అదే టైంలో నా మీద, నా అనుచరుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఓ పక్కన మేము వర్ధంతి జరుపుకుంటుంటే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఉదయాన్నే మా ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి 2-3 గంటల పాటు నా కళ్ళకు గంతలు కట్టి నియోజకవర్గం మొత్తం తిప్పారు. ఎక్కడెక్కడ తిప్పారో, ఎటు తీసుకెళ్లారో నాకు అర్థం కాలేదు. తర్వాత నర్సరావుపేట డిఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లి నన్ను, నువ్వు పార్టీ మారుతావా, నీ పార్టీ జెండాలు తీసేస్తావా, లేకపోతే గన్నుతో కాల్చేయమని చెప్పేసి పుల్లారావు గారి భార్య నీకు ఆర్డర్ ఇచ్చింది మాకు, నువ్వు మారుతావా అని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి మా పార్టీ జెండాలన్నిటి తీపిచ్చేసి నన్ను పార్టీ మారమని ప్రలోభపెట్టారు డిఎస్పీ నాగేశ్వరరావు గారు, ఎస్ఐ చంద్రశేఖర్ గారు. ఈ విధంగా సాతులూరులో నాదొక కథ అయితే మా అనుచరుడు మస్తానరావు, ఇతను ఇంట్లో కూర్చొని ఉంటే ఇతను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో 2-3 రోజుల పాటు 3rd degree ప్రయోగించి తీసుకెళ్తే ఇతను ఆ దెబ్బలకు తాళలేక ఈ అబ్బాయి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయాడు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోపోతే ఏమంటే గజ్జల బ్రహ్మారెడ్డి గారు హాస్పిటల్కి తీసుకెళ్లి శ్రీనివాసరెడ్డి గారు మేమందరం వైద్యం చేయించాం. ఆ మరుసటి రోజు సాతులూరులో ధర్నా కూర్చుంటే మా ఎమ్మెల్యే గారిని, రాజశేఖర్ గారిని బండ బూతులు తిట్టేసి పోలీస్ ఫోర్స్ను ఉపయోగించి ఇబ్బంది పెట్టారు. ఈ అబ్బాయికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈయన భార్యాభర్తలు విడిపోయి ఈ విధంగా అరాచకం చేస్తున్నారు 6 సంవత్సరాల పాటు 7 సంవత్సరాల పాటు కాపురం లేకుండా. అదేవిధంగా సాతులూరులో 307 కేసు మా గద్దెకోటయ్యన్న మీద, ఆంజనేయుల మీద, మా సాంబయ్య మామ మీద, వీళ్ళందరి మీద 307 కేసు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి నారాయణ కాలేజీలో డీన్ ఆంజనేయులు అనే వ్యక్తి, అతను ఆ రోజు స్పాట్లో లేకపోయినా కానీ ఆ రోజు ఆయన బయోమెట్రిక్ కూడా ఉంది ఇక్కడ కాలేజీలో, ఆయన లేకపోయినా కానీ ఆయన మీద దౌర్జన్యంగా కేసు పెట్టి
16 రోజులు రిమాండ్ చేయించారు అన్యాయంగా. ఈ విధంగా పుల్లారావు గారించి చెప్పుకుంటా పోతే కోకాలు ఆయన దౌర్జన్యాలు దారుణాలు. ఈ దారుణాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి కనపట్టలేదు. చలో ఆత్మకూరు అన్నారు, చలో ఆత్మకూరు కాదండి, చలో నరసరావుపేట, చలో చిలకలూరిపేట పెట్టండి. మీ దారుణాలు ఎన్నో ఎన్నో బయటపడతాయి. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. నా పేరు మస్తాన్ రావండి, గార్లపడి. నా పేరు మస్తాన్ రావండి, నేను రజకుల అబ్బాయిని. మాది చాకలకోలు అండి. మమ్మల్ని ఇంటికాడ ఉంటే నన్ను పేకాడ కేసులో నిరికిచ్చి నన్ను తీసుకెళ్లి దారుణంగా కొట్టి నాయకుల మీద మటర్ కేసులో నన్ను ఇరికిచ్చారండి. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడానికి నన్ను మటర్ కేసులు ఇరికిస్తే అదేందంటే నేను వాళ్ళ మీద పెట్టనండి అని అంటే కాదు, నువ్వు ఒప్పుకుంటేనే, లేదంటే నిన్ను చంపేస్తామని చెప్పి కొమ్మాలపాటి చంద్రశేఖర్ గారు ఎస్ఐ నాలుగేళ్ళు ఎస్ఐగా వచ్చారండి. నన్ను చాలా దారుణంగా కొట్టి నన్ను చాలా ఇది చేశారండి, టార్చర్ పెట్టారండి. రేత్రి పూట అర్ధరాత్రి కాడ 1 గంట కాడ వదిలిపెట్టి నిన్ను లేపేస్తానని చెప్పి గన్ను పెట్టాడండి. ఇక్కడ గన్ను పెట్టి నన్ను చాలా చిత్రవంతం చేశాడండి. ఆ దెబ్బలు తట్టుకోలేక నేను పురుగు మందు ఆగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానండి. నా భార్య పిల్లలను తీసుకెళ్లి డబ్బులు కొనేశారండి. 10 లక్షలకి డబ్బులు కొనేసి ఆ అమ్మాయి ఇప్పుడు నా దగ్గర కూడా లేదండి. వాళ్ళ పుట్టింటి కాడికి వెళ్ళిపోయిందండి. 4 సంవత్సరాలు బట్టి నేను ఊళ్ళో లేకుండా తిరుగుతున్నానండి, వేరే చోట బతుకుతున్నానండి. మళ్ళీ ఇప్పుడు పార్టీ వచ్చినాక ఊళ్ళోకి వచ్చాను. నాకు ఏదైనా మేడం గారు న్యాయం చేస్తారని చెప్పి మేడం గారిని కోరుకుంటున్నానండి. నాకు తగు న్యాయం చేయాలండి. ఇంకా సార్, అది నాగర్ల మండలం అప్పాపురం పత్తిపాటి పుల్లారావు గారి భార్య నన్ను పెట్టిన బాధలు జిల్లాలో రాష్ట్రంలో కూడా ఇంకొకరిని పెట్టి ఉండరు సార్. నా బట్టలు ఊడదీసి కొమ్మాలపాటి శ్రీధర్ ఎస్ఐ గారు నా బట్టలు ఊడదీసి నన్ను కొట్టి బండల మీద చేసినంత దొల్లిచ్చి సర్పంచి తీసుకొచ్చి నువ్వు సంతకాలు పెట్టిస్తావా లేదా, సర్పంచి నీ మనిషి అంట, నీకు ఉదయం మినిస్టర్ గారి భార్య చెప్పిందంట వాళ్ళకి సంతకాలు పెట్టిమని, వాళ్ళు ఉరుకులు చేసుకున్నారంట. సర్పంచిని పిలిచి సంతకాలు పెట్టించుకోవచ్చు కదా, నన్ను పిలిచి రాత్రి నన్ను తీసుకొచ్చి ఎందుకు కొడుతున్నారంటే నువ్వు చెబితే సర్పంచ్ పెడతాడంట, లేకపోతే పెట్టడంట, నీకు మినిస్టర్ గారి భార్య చెప్పిందంట, నువ్వు సంతకాలు పెట్టేస్తావా లేదా ఈ రాత్రి చచ్చిపోతావా, ఈ రెంటిలో ఏదో ఒకటి చెప్పని సంతకాలు పెట్టించిన దాకా సర్పంచి పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ బట్టలు కూడా ఊడదీపించి 10 రోజులు స్టేషన్లో పెట్టి సంతకాలు పెట్టించుకొని వాళ్ళ పార్టీలో జాయిన్ చేయించుకొని ఈ 5 సంవత్సరాలు వాళ్ళ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న నాలు ప్రతిరోజు ఎడ్లపాటు స్టేషను, నాదెల్ల స్టేషన్లో, చిల్లూరుపేట స్టేషన్లో కూర్చోబెట్టి అంత హింస రాష్ట్రంలో ఇంకొకరికి తిరిగిపోతున్నారు సార్. అన్ని కష్టాలు పెట్టారు మమ్మల్ని. పుల్లారావు గారి భార్య, పుల్లారావు గారు ఇద్దరు కలిసి మా ఊర్లో వాళ్ళ కార్యకర్తలతోటి అంత హింస ఇంకొకరికి ఉండి కూడా ఉండదు సార్. బట్టలు ఓడదీపించి 2001 నుంచి ఆ గ్రామంలో సర్పంచ్గా మా ఇంట్లోనే వస్తున్నాం. ఆ సర్పంచి ఎస్సీలకు వచ్చినా నా తరపునే సర్పంచ్ గెలిచాడు. మమ్మల్ని ఒక్క పని చేసుకొని ఇలా దత్త సర్టిఫికేట్ కావాలన్నా కూడా వాళ్ళు ఇళ్ళకి పోయి అడిగి తెచ్చుకోవాలా. వాటర్ స్కీము 16-17 సంవత్సరాలు బట్టి మా దగ్గర ఉంటే ఆ స్కీమ్ ఓడదీసి మేము డబ్బులు వసూలు చేయమని చెప్పి డబ్బులు వసూలు చేయించి డబ్బులు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. స్కీము పంచాయతీలో ఉన్న స్కీముని కమిటీకి రాసుకున్నారు సార్. మళ్ళీ కమిటీకి రాసుకొని నిన్న మన గవర్నమెంట్ రాంగ్లోనే వదిలేశారు. పంచాయతీలో నడుస్తుంది స్కీమ్ 7 సంవత్సరాలు బట్టి తీసేసి కమిటీలో రాసుకున్నారు. వాళ్ళ భార్య పుల్లారావు గారు చేసిన అరాచకాలు, మట్టి, నీళ్లు, రాళ్ళు, చెట్లు అన్నీ అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్నారు సార్. వాళ్ళు మాబోటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు అక్కడ సార్. నియోజకవర్గంలో మట్టి, నీళ్లు, రాళ్ళు, చెట్లు కూడా అమ్ముకున్నారంటే ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి సార్. వాళ్ళ భార్యాభర్తలు చేసిన అరాచకాలు, వాళ్ళ నాయకులు చేసిన అరాచకాలు ఎప్పుడూ చేయలేదు సార్. రాజశేఖర రెడ్డి గారి టైంలో పింఛను కావాలన్నా, కార్డు కావాలన్నా, ఏది కావాలన్నా నిమిషాల మీద 8వ గారు శాంక్షన్ ఇచ్చేవాడు. ఈరోజు ఏది కావాలన్నా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ జన్మభూమి కమిటీలు సంతకాలు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఒక్కరికి పెన్షన్ లేదు, ఒక్కరికి కార్డు లేదు. ఈరోజు ప్రతి ఒక్కరికి కార్డు, పెన్షన్ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఎడదల రజనీ గారు అక్కగారు, ఎమ్మెల్యే గారి టైంలో ప్రతి ఒక్కరూ తీసుకుంటారు సార్. ఏదైనా గొడవైనా మా మేడం గారు కేసులు లేకుండా రాజీ చేసేస్తాం సార్. అందరూ బాగుండాలా నియోజకవర్గంలో, కేసులు వద్దు, మన గొడవలు వద్దని. మాది ఎడ్లపాడు మండలం కొండవిడి విలేజ్. కొండవిడి సర్పంచ్ని నేను. 2013లో కొండవిడి సర్పంచ్గా ఎన్నికైన వాళ్ళం. 575 ఓట్లు మెజార్టీతోటి గెలిచామనే ఒక కారణంతో తాను ఏదించిన ఏదింపులు ఒక్క చెక్ పవర్ కానీ చెక్కు మీద సంతకం పెట్టింది లేదు.
ఒక్క బిల్లు వర్కులు చేపియటం, వర్కులు బిల్లులు ఆపటం, పార్టీ మారతావా కేసు పెట్టాలా, ఇందిరమ్మ ఇళ్ల కేసులో నన్ను ఇరికించి 2 కోట్లు లాస్ చేపించారు, 525 ఇళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని నేను కట్టాను 2004 నుంచి 2009 వరకు. విజిలెన్స్ కేసులు, ప్రభుత్వ కేసులు, 100 కేసులు పెట్టి నన్ను మామూలుగా టార్చర్ పెట్టలేదండి. నా ఆస్తులు మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. మా కాలనీలకు ఇచ్చిన కొండవీడు గ్రామంలో 2004 కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, నా పెత్తనం రాకముందు, మా బాబాయ్ పెత్తనం ఉండప్పుడు ఎప్పుడు టీడీపీ మెజార్టీ ఉండ ఊరు. 2004 నుంచి 2022 టీడీపీ మెజార్టీ కొండవీడు. 2009 నుంచి ఎప్పుడు 200-300 మెజార్టీలు చూపించేటప్పటికి మినిస్టర్ గారికి 2013లో నేను సర్పంచ్గా ఎన్నికయ్యాను కాబట్టి ఆటంకాలు సృష్టించి 100 రూపాయలు జీతాలు కూడా ఇవ్వలేదండి. పంచాయతీలోకి లోపలికి మెట్ల మీద కూడా రానియలేదు. ఆ నేను ఇందిరమ్మ ఇళ్ల కేసు పాత కేసులో తోడి ఇళ్ళు కట్టిన ఇళ్ళు ఉండా కూడా ఇళ్ళు లేవని రాపిచ్చి వాళ్ళ చేత నా చేత ఆర్ఆర్ యాక్ట్ పెట్టించి డబ్బులు 10 లక్షలు వెనక్కి కట్టించాడండి. 10 సార్లు కొట్టించారు కేసుల్లో. సీఏ గారు అంటారు, సంజయ్ కుమార్ గారు సీఏ గారు అంటారు, చిలకలూరుపేట తీసుకెళ్ళి 13 రోజులు ఉంచి నువ్వు మేడం దగ్గరికి పోతే నీ కేసు పోయింది కదా, నువ్వు ఎందుక ఈ కేసులు అన్నారు. నా తలకాయన కొయ్యలే కానీ నేను పార్టీ మారను, నా తలకాయ పోయినా బాధ లేదు నేను పార్టీ మారను, మీరు ఎన్ని దెబ్బలన్నా కొట్టుకొని ఎన్ని కేసులన్నా పెట్టుకోండి అన్న, నాకు 1 నెల టైం ఏంటి నేను డబ్బులు కడతానన్న. అప్పుడప్పుడు పొలాలు అమ్ముకొని నేను డబ్బులు కట్టాను 2017లో ఆ స్టేట్ బ్యాంకీ చిలకలూరుపేట స్టేట్ బ్యాంకీలో. ఈ విధంగా టార్చర్ చేసి నిన్న ఎలక్షన్కి 50 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం, నువ్వు మా పార్టీలోకి చేరమన్నారు. నీ 50 లక్షలు 1 కోటి రూపాయలు 100 కోట్లు ఇచ్చినా నేను మారానని నేను వేధించి నన్ను వేధించి ఇప్పటికి కూడా ఇప్పటికి 2013లో చేసిన వర్కులు ఇవాళకి కూడా బిల్లులు కాలేదండి. ఇవాళకి కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా ఇప్పుడుండే ఆఫీసర్లు కూడా చేయలేదు. ఎంబుక్కులు రికార్డింగ్ మొత్తం ఉండే అన్నీ ఉండ టీడీపీ వైసీపీ అనే కారణంతో నా బిల్లులు 5 సంవత్సరాలు ఆపారు. ఆపి ఇన్ని కేసులు పెట్టి నన్ను నానా హింస పెట్టారండి. పార్టీ మారితే నేను దొంగని కదా, ఇందిరమ్మ ఇళ్ళ దొంగ నేను. నేను దొంగ అని మా మినిస్టర్ మా ఊళ్ళోకి వచ్చి అన్నప్పుడు నేను దొంగ వాళ్ళ పార్టీలోకి వెళ్తే మంచోడిని ఎట్టవుతానండి, నేను ఎట్టవుతాను మంచోడిని. 2007లోనే చంద్రబాబు నాయుడు విజిలెన్స్ కేసు ఇప్పించాడు హైదరాబాదులో. ఏది కొండవీడు విలేజ్, చిన్న విలేజ్, కొండల్లో ఉంటుంది ఇంత విలేజ్. ఆ విలేజ్కి 2007లోనే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 525 ఇళ్ళేంది, ఆ ఊరు జనాభా ఎంత, 525 పేర్లేంది. ఈ స్కాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దెమ్ముతున్నారు, డబ్బులు దెమ్ముతున్నారని ఓటరిచ్చి కేసు పెట్టి నన్ను మామూలుగా టార్చర్ పెట్టారండి. నా ఆస్తులు మొత్తం కొలాబ్ చేపించి ఈ మినిస్టర్ కచ్చబట్టి నేను పెద్ద దొంగ అయినప్పుడు, నేను దొంగగా ముద్ర వేసుకున్నప్పుడు నేను నీ పార్టీలోకి వస్తే నేను ఎట్ట మంచోడు అవుతాను. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీలో దొంగని టీడీపీ పార్టీలోకి వెళ్తే బ్రహ్మదేవుడు అవుతాడా? బ్రహ్మదేవుడు కాడు, పెద్ద దొంగ అవుతాడు. వాళ్ళు నిన్న పంచాయతీలో కూడా చెరువులో మట్టి తోలుతున్నారని అడ్డం పోతే దాది ఒక కేసు. ఏవో గారు వచ్చారు మీటింగ్ చెప్పడానికి సర్పంచ్కి చెప్తే నాకు, నేను పోయి అక్కడ నిలబడితే కేసు. ఇన్ని విధాలుగా టార్చర్లు పెట్టి ఇవాళ పైశాచిక ఆనందం చేస్తా, పేర్ల పండగ వస్తే మాకు బయటికి కూడా రానియరు. నిన్న ఇప్పుడు ఇవాళ కూడా పండగ, మాకు మమ్మల్ని బయటికి రానియరండి. మా ఎడ్లపాటి ఎస్ఐ గారు కానీ సీఏ గారు సంజయ్ కుమార్ గారు కానీ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు మాకు బయటికి రానిలా. పేరు ఎడ్లపాటి ఎస్ఐ ఉమామహేశ్వరరావు, ఆయన ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి రానిలా నన్ను గృహ నిర్బంధం, లేకపోతే టేస్ట్లు. పండగలకి పప్పాలకి దేనికి తిప్పల? ఇంత మాజీ మినిస్టరు, ఇంత మంచోడు ఇప్పుడు చెప్తున్నాడు మైకు పట్టుకొని, మా వాళ్ళకందరికీ చంపుతున్నారు, నిన్ను కూడా చంపాలి. అసలు నిన్ను చంపితే నా పగ తీరిపోయింది. నా పగ అనేది నిన్ను చంపితే నా పగ అనేది తీరిపోయింది. లేదా నువ్వు నన్నైనా ఎదుర్కో, నువ్వు మా పార్టీకి ఏమి చేయలేవు. ఆర్డర్ నువ్వు ఓడిపోయావు, ఎందుకు ఓడిపోయావు ఆర్థిక పరిశీలన చేసుకో. 60 కోట్లు పనులు చేశాడు మా ఊళ్ళో ఘాట్ రోడ్డు, కొండవీడు ఘాట్ రోడ్డు. 2007లో రాజశేఖర రెడ్డి 5 కోట్లు ఇచ్చాడు గ్రాంటు. ఆ గ్రాంటును పెట్టుకొని ఏం డ్యాన్స్ వేయించారు? మా అభివృద్ధి పనులు చూసి నువ్వు పార్టీ మారావా, నువ్వు వస్తావా రావా? ఎన్ని 100 కేసులు పెట్టారండి, 100 కేసులు కూడా రిజిస్టర్ అవ్వవు. స్టేషన్లో కూర్చోబెట్టడం, 20 రోజులు పంపేయటం, రోజు తిప్పటం, ఇది పైశాచిక ఆనందం అంటే అదండి. నాకు చేసిన పనులు
మా మండలంలో కానీ మా నియోజకవర్గంలో కానీ ఇప్పుడు తమ్ముడు కొంతమంది చెప్పారు వాళ్ళకంటే కూడా నన్ను నేలమట్టం చేయాలి అనే ఒక ఉద్దేశంతో చేశాడండి ఈ మినిస్టరు. ఎన్ని చేసినా మా ఊళ్ళో కానీ మా నియోజకవర్గంలో కానీ నన్ను ఏమి చేయలేడు మాజీ మినిస్టరు, ఏమి చేయలేడు. చిలకలూరుపేట పట్టణంలో మాది 9వ వార్డు. నా పేరు గుంజి వీరాంజనేయులు. పార్టీ పెట్టినప్పటి నుంచి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడిగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ క్రమంలో 2009 ఎలక్షన్ ముందు నన్ను తెలుగుదేశం పార్టీలోకి రమ్మని అడగటం జరిగింది. మేము పార్టీ కమిట్మెంట్గా ఉంటాము, పార్టీ కోసం పనిచేసేవాళ్ళమి, మేము వేరే ఒక పార్టీలకి రావడానికి మాకు ఇష్టం లేదని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. 2009 ఎలక్షన్లో మా యనకొండ వచ్చినటువంటి తన్నీరు గురవయ్య, తన్నీరు శ్రీనివాసరావు, బొత్తుల శివనాయస్రావు, తర్వాత కుప్పాల చిన్న, ఇంకొంతమంది వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎలక్షన్ క్యాంపెయింగ్లో పుల్లారావు గారు మా వీధికి వస్తే వీళ్ళందరూ అడ్డు తగిలి, రాజశేఖర రెడ్డి బొమ్మకాడ, మాకు నువ్వేం చేశావు, మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, మీకు మేమేమి చేయమని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని ఈ విధంగా మాట్లాడారు, ఈరోజు మీరు మా బజార్కి ఎట్లా వస్తారని చెప్పేసి వాళ్ళు నిలయటం జరిగింది. వాళ్ళు నిలయసిన తర్వాత అదేం కాదులేమ్మా, ఈసారి మీరు రండి, ఏదో పని చేద్దామని చెప్పి వాళ్ళకి ఆ రోజు నచ్చ చెప్పి వెళ్ళడం జరిగింది. 2009లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన తర్వాత అట్లానే 2014 గెలిచిన తర్వాత ఇక కక్ష సాధింపులు మొదలుపెట్టాడు. ఫస్ట్ సీఏ గారు పిలుస్తాడు, సురేష్ బాబు గారు పిలిచి, ఏందబ్బా ఇప్పుడేనా అయిపోయింది, ఏంది అయిపోయింది, మీరు పార్టీలో చేరతారని అడుగుతాడు. అదేందండి మాది ఈ పార్టీ అయితే ఆ పార్టీలో చేరటమేంది, వాళ్ళ పార్టీలోనే బాధ్యతలు ఉన్నారు, వాళ్ళకి పనులు చేసి పెట్టండి, మాకేం చేయవలసిన లేదని మేము వస్తాం. ఆ తర్వాత ప్లాన్ వేస్తారు, ఈ నెట్ట హింసించాలా, ఈ నెట్ ఇబ్బంది పెట్టాలా అని. అక్కడ స్థానికంగా ఉండాల్సినటువంటి వాళ్ళని ఒకళ్ళని ఇద్దరునో పట్టుకుంటారు, వీళ్ళు వీక్నెస్ ఏంది, వీడి ఇబ్బంది ఏంది అని చెప్పి కనుక్కుంటారు. దానిలో భాగంగానే చీరాల రోడ్డు మార్జింగ్ అంటే ఆర్ఎంబి స్థలాలు, ఈ ఆర్ఎంబి స్థలాల్లో లేనేసుకుంటూ వాళ్ళు గుడిసెలు, ఏదో చిన్న చిన్న షాపులు ఏయో పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. అట్లా ఒక 2000 మంది దాదాపు ఉన్నారు. ఆ 2000 మందిలో రాజశేఖర రెడ్డి బొమ్మ పక్కనే నాది ఒక చిల్లర కిరాణా కొట్టు. ఆ కిరాణా కొట్టు తీసేస్తాం, నువ్వు మా పార్టీలోకి రండి అని చెప్పి అడగడం జరిగింది. అది అట్లా నేను రావటం జరగదు అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. దానికి ఆ పక్కనే ఉండాల్సినటువంటి వాడిని పిలిపించి, వాడి కొట్టుకొని నీ పేరు మీద రాపిస్తాం, నువ్వు మా పార్టీలోకి మాకు అండుదండగా ఉండంటే వాడు సరే అన్నాడు. వాడికి ఏం చేశారు, రోడ్డు ఆర్ఎంబి స్థలానికి పట్టా ఇచ్చాడు, బీఫామ్. అసలు ఇది ఎక్కడైనా ఉందా, ఇది అసలు సాధ్యమేనా? కానీ చిలకలూరుపేటలో సాధ్యపడింది. అది చిలకలూరుపేటలో ఆర్ఎంబి రోడ్డుకి పట్టా ఇచ్చారు. పట్టా మంజూరు చేసి మా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి, వాళ్ళకి పట్టా ఉంది నువ్వు ఖాళీ చేయంటాడు. ఆర్ఎంబి రోడ్డుకి పట్టా ఎట్టేస్తారాయా? అది కానీ నిన్నగాక మొన్న వచ్చాడు, నేను ఎప్పుడు 5-6 సంవత్సరాల నుంచి నేను దాంట్లో షాప్ పెడుతున్నానంటే ఇవన్నీ మాకు తెలీదు, లేదా కాండ వేపించుకో. నేను కాండ వేపించుకోను. ఈ విధంగా ఉంటామంటే రేత్రి పడేపించి గందరగోళం చేసిన సందర్భం, అప్పటికి ఇప్పటికి నేను షాప్ పెట్టుకున్న సందర్భం లేదు. ఇకపోతే వాళ్ళేదో పాపం నా ఎనకొండ సుంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు బొప్పుడాని సంగుడి కాడ పులకాలు తిందామని పోతే అక్కడేదో రోడ్డు రాబరీ కేసు, ఏదో ఎక్కడో ఏదో రోడ్డు రాబరీ కేసు కూడా కాదు, కేసు పెట్టినోడు కూడా ఎవరు లేరు. ఆ కేసులో తీసుకొచ్చి సోమబాబు ఎస్ఐ గారు అనే అతను, సీఏ గారు తీసుకొచ్చి వాళ్ళని థర్డ్ డిగ్రీ వాళ్ళ మీద వాడి, మీ వెనకెవరు ఉండారో చెప్పండి అది ఇది అని చెప్పేసి కొట్టి గందరగోళం చేసి వాళ్ళని రిమాండ్కి పంపిస్తే ఒక్కొక్కళ్ళు 20 రోజులు రిమాండ్ చేసే సందర్భం. ఆ తర్వాత బయటకు వచ్చారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను తీసుకెళ్ళి లోపల పెట్టారు. 2 రోజులు లోపల పెట్టి నన్ను కొట్టడానికి చేయడానికి ప్రయత్నం చేస్తే నేను ఆ రోజు ఒకటే వాళ్ళని హెచ్చరించా పోలీసులకి, పోలీసు వారికి, మీరు పత్తిపాటి పుల్లారావు గారు వారి భార్యకి మీరు పని మనుషుల్లాగా, వాళ్ళ ఇంట్లో కుక్కల్లాగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు, నేను ఏ తప్పు చేయలేదు, మీరు కనుక నా మీద కనుక దెబ్బ వేస్తే నేను ఆత్మహత్య చేసుకోవటానికైనా సిద్ధమే, కానీ
పార్టీ మారుతానో కండ వేపించుకుంటానో నేను మాత్రం మీరు అనుకోవద్దని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తే నువ్వు ఒక 5 నిమిషాలు బయట ఉండేయని నేను బయటట్టి పెట్టి మరి పుల్లారావు గారి భారీగా చేశారు. పుల్లారావు గారి మినిస్టర్ కాదు, ఆమె మినిస్టర్. ఆమెకు ఫోన్ చేసి అమ్మా ఇదేదో తేడా వచ్చేటట్టుంది, మరి ఈడేదని గబక్కనేదని చేసుకుంటే గందరగోళం అయింది, ఈడేదో మొండోళ్లాగా ఉన్నాడు, ఈసారికి వదిలేద్దాం, ఈడెక్కడైనా దొరికితే ఈడు అంతు చూద్దామని చెప్పేసి పుల్లారావు గారి భార్య చెబితే సరే వదిలేసేయండి అంటే ఆ రోజు నన్ను వదిలేసేయడం జరిగింది. మరి ఆ విధంగా వీళ్ళని దొంగలు చేశారు, దొంగలు చేసి ఇబ్బంది పెట్టారు. మరి అదే దొంగలు చేసిన సుంటి వాళ్ళని పార్టీలో చేరతారా చేరరా అని చెప్పేసి వీళ్ళ కండవలు వేపించారు. కండవలు వేపించి సీఎల్కి ఎస్ఐలకి ఫోన్ చేసి తన్నీరు గురవయ్య, తన్నీరు శ్రీనివాసరావు, బొత్తుల శివనాగేశ్వరరావు వీళ్ళు ఇప్పుడు పునీతులయ్యారు, వీళ్ళు మంచోళ్ళయ్యారు, వీళ్ళు పార్టీ కండవ కప్పించుకున్నారు, ఇక నుంచి వాళ్ళు జోలికి పోవద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అట్లానే వాళ్ళు కూడా అట్లానే ఉన్నారు. అయితే వీళ్ళకి కడుపులో ఎక్కడో ఒక ఇది ఉండిద్ది కదా, మేము వైఎస్ఆర్ పార్టీ అని మమ్మల్ని దొంగలు చేశారు, మా కాపురాలు ఇబ్బంది అయిపోయి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో వీళ్ళు మన ఎలక్షన్ మనకు చేయడం జరిగింది. వీళ్ళు మన ఎలక్షన్ మనం చేశామని ఇప్పుడు కూడా ఏమైనా కేసులు పోసులు ఏమైనా ఉండయో చూడండి, అది చూడండి, ఇది చూడండి అని పోలీసులు ఫోన్ చేసి ఇప్పుడు ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పుల్లారావు గారు, పుల్లారావు గారి భార్యకి బాధ్యతలు ఇంతమంది తయారయ్యారు. ఎక్కడో ఎందుకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చిలకలూరుపేట 9వ వార్డు, ఆ వార్డులో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ, గతంలో తెలుగుదేశం పార్టీ వార్డు, 2004 నుంచి కాంగ్రెసు, కాంగ్రెస్ నుంచి వైసీపీకి మెజార్టీ వస్తూ ఉంది. ఎప్పుడూ లేని విధంగా 900 మెజార్టీ వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరు సిగ్గుమాలని పనిచేశారు కాబట్టి, మీరు జనాన్ని ఏడిపించారు కాబట్టి, వాళ్ళు ఉసురు మీకు కొట్టింది కాబట్టి 700 మెజార్టీ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఇంకా మీ బుద్ధిరాలా, ఇంకా మీకు బుద్ధి రాక వాళ్ళ మీద అవాకులు చబాకులు తేల్తా ఈ విధంగా తయారై ఉన్నారు. అదేకాక ఎడ్లపాడు మండలంలో మరి ఉప్పరపాలెం గ్రామం ఉంది, అక్కడ మా బంధువులు చాలామంది ఉన్నారు, మా అన్నయ్య ఉన్నాడు. ఆ చెరువు కానుకొని ఉండాల్సిన 2 ఎకరాలు ఆయనకు ఉంటే ఆ 2 ఎకరాల్లో దాదాపు 30 అడుగుల లోతు మట్టి దోమి మట్టి అమ్ముకొని ఇవాళ ఆయన పంట కూడా వేసుకొని సందర్భం ఈరోజు ఉంది. ఇంకా ఇక ఈ రకంగా చూసుకొని పోతే నేను ఒక మా వార్డు గురించే చెప్పా, ఎందుకంటే అంతవటికే నాకు తెలుసు కాబట్టి. ఇంకా నియోజకవర్గంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది వాళ్ళ బాధ్యతలు ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం శంకర్రావు, శంకర్రావుని వాళ్ళ మా వాళ్ళకి వ్యతిరేకంగా బియ్యం, దొంగ బియ్యం వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి ఆయన వ్యతిరేకంగా వార్తలు రాశారని చెప్పేసి ఆయన కొట్టిన సంద కొట్టి సంపేసిన 99 ముందు టీడీపీ పార్టీలోనే కొనసాగేవాళ్ళం. సోంపేరు సాంబయ్య టైంలో కాంగ్రెస్ పార్టీలో చేరాము. అప్పటికి జారబోయే ముందు మా ఊరు 2000 టీడీపీ మెజార్టీ ఉండేది. మేము చేరినాక తొలి పంచాయతీ ఎలక్షన్లకు కూడా వాళ్ళకి 50 ఓట్లే మెజార్టీ వచ్చింది. ఇక తర్వాత మా మీద ఫాల్స్ కేసులు పెట్టించి మా రైస్ మిల్లుకి వచ్చే దావలో ఒక టీడీపీ వాళ్ళ చేతనే వట్టం బిగి వేపించి సరుకు రాకుండా వాళ్ళ చేత మా ఒకే ఫ్యామిలీ వాళ్ళు కూడా మా ఫ్యామిలీలో వాళ్ళు, మా నీళ్ళ పార్టీ వాళ్ళే, మా ఫ్యామిలీ మొత్తం మీద, నా మీద, మా నాన్న మీద, మా అమ్మ మీద, మా చెల్లెల మీద 354 కేసులు, 307 కేసులు బనాయించి ఆరేసి సంవత్సరాలు మొత్తం ఫ్యామిలీ మొత్తానికి 6 సంవత్సరాలు శిక్ష పడింది చిలకలూరుపేట కోర్టులో. జిల్లా కోర్టులో వేసుకుంటే ఆ భగవంతుని డ్రైవర్లో కొట్టేశారు. మేము పార్టీ మారాం కాబట్టి, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం కాబట్టి, అంతకుముందు మేము టీడీపీలోనే కొనసాగేవాళ్ళం. మేము రైస్ మిల్లు 1999 అప్పుడు ఓల్డ్ మిల్లు కొన్నాం. కొని దాన్ని 2004లో రీమోడల్ చేసాం, దాదాపు 70-80 లక్షలు పెట్టి. దాన్ని మీరు వేరే పార్టీ కాబట్టి మేము ఆడినాము. ఫైనాన్షియల్గా కేసులు పెట్టించి మరి 2014లో ఆయన మినిస్టర్ అయినాకైతే చివరి అప్పటికి 2-3 కేసులు జరిగినాయి. దాదాపు 10 లక్షల రూపాయలు స్టాకులు సీజ్ చేయను, మేము కోర్టుకు పోయి తెచ్చుకోను, స్టే తెచ్చుకోను. ఇక ఫైనల్గా ఎంఆర్ఓను పంపించి అక్కడ కోర్టులోనే ఉన్నా మీ పొల్యూషన్ ఇండస్ట్రీ కింద రాదని ఇస్తారు. మళ్ళీ లాస్ట్లో అయితే 2014లో ఆయన మినిస్టర్ అయినాకైతే ఎంఆర్ఓను పంపించి 2 లక్షల స్టాక్ ఉంది అప్పుడు, బెదిరించి ఈ స్టాకు పీడీ యాక్ట్ కింద రాసి మేము నిన్ను క్రిమినల్ కేసు పెట్టి లాన్ వేస్తాం, అవి మంచి బియ్యమే. తర్వాతగా మీరు శాంపిల్ తీసినాక తెలిసేది మీరు అప్పటికి క్రిమినల్ కేసులో లోపల పోయి బయటకు వస్తారుగా. అట్ట బెదిరించి నువ్వు మిల్లు ఇక నడపనని
సంతకం పెట్టిస్తేనే ఆ పని చేయకుండా ఉంటాం అని సంతకం పెట్టించి 70-80 లక్షల రూపాయలు మిల్లుని 8 లక్షలకి ఆ మెషినరీ డిస్పోజల్ చేశాను నేను. అంత ఫైనాన్షియల్గా దెబ్బతీశాను నన్ను. అప్పుడు 70-80 లక్షలు బాకీలో ఉండను నేను. అది చూస్తున్నారు కదా, పల్నాడు ప్రాంతంలో ఉన్న చిలుకూరుపేట కష్టాలు, బాధలు, బాధితులు. నిజంగా చెప్పాలంటే గతంలో మొన్న ఈ మధ్య ఇటీవల జరిగిన ఎలక్షను, జీవన మరణాల మధ్య జరిగిన ఎలక్షను ఇంకా మేము చేసుకొని నిజంగా పార్టీని సాధించుకోకపోతే మా జీవితానికి ఒక అర్థం లేదు. ఇంకా మేము బతికినా చచ్చినట్టే, ఊరు వదిలి వలస వెళ్ళి ఇంకా ఎక్కడ బ్రతకాలో, పిల్లా పాపల్ని తీసుకొని మా కష్టం ఏందో, మా జీవితాలు ఏందో మాకు అర్థం లేని దిశగా వాళ్ళంతా కూడా ఇంత భయాందోళన పరిస్థితుల్లో బ్రతికిన వాళ్ళు వీళ్ళు. ఈరోజు మీరు చెలో ఆత్మకూరం చేసి మేము సవాలు విసురుతాం, మీరు రండి అంటే మేము ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాము, బాధితులంతా వీళ్ళండి, మాతో ఉన్నారు బాధితులు, మీతో ఉన్న వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు. ఇంత కష్టకాలంలో ఈరోజు పార్టీ నిలబెట్టుకోవడానికి చేసిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు వరకు వాళ్ళ ఆత్మగాథను మీతో ఎలా షేర్ చేసుకున్నారో చూశారు. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము, ఈరోజు వీళ్ళు ప్రశాంతంగా బతకడం మీకు ఇష్టం లేదు, కాబట్టే మీరు చెలో ఆత్మకూరు లాంటి చేస్తూ ఉన్నారు. మేము సవాలు విసురుతున్నాం మా ప్రభుత్వం నుంచి, మేము ఖచ్చితంగా నిలబడి ఒక మంచి వాతావరణం తేవడానికి, ఒక శాంతి భద్రతలతో మేము ముందుకెళ్తా ఉన్నాము. అశాంతి ఏర్పరచడానికే మీరు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకా తెలుసుకోవాలి. పత్తిపాటి పుల్లారావు గారు దంపతులు ఇద్దరు వింటానే ఉన్నారు, మీ అందరూ కూడా బాధ పెట్టిన విధానం ఎవరూ మర్చిపోలేరు. ఇదే మీకు తగిన శాస్తి ఈ ప్రభుత్వం చేసింది. ఇంకా రానున్న కాలంలో ఇంకా మీ బతుకు ఇంకా బయటపెట్టడానికి పూర్తి స్థాయిలో కూడా అవినీతిపై మేము పోరాడడానికి మేము ఇంకా సిద్ధంగా ఉన్నాము, మేము వదలమని చెప్పి చెప్తా ఉన్నాం. అది నాగర్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం అండి. నేను అక్కడ నేను ఒకసారి సర్పంచ్ చేశాను, నేను పెట్టిన వాళ్ళు 3 సార్లు సర్పంచ్గా ఎలక్ట్ అయ్యారు, తర్వాత ఒకసారి ఎంపీటీసీగా చేశాను. 2004 ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి వేధింపులు మొదలైనవి. కాశకృష్ణారెడ్డి గారు మినిస్టర్గా ఉండా కూడా 14 వరకు ఏ కేసులు మేము పెట్టకుండా, ఎవరిని ఏమి చేయకుండా ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు మా ఊళ్ళో వాళ్ళందరూ. 14లో వాళ్ళ గవర్నమెంట్ రావడం మా పాలిటి శాపం అయిపోయింది. 14 గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ నెలలో 22వ తారీఖు మా ఇళ్ళ మీద దాడి చేశారండి. దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని నేను ఎదురుపడి, ఏంది మా ఇంటి మీద దాడి చేస్తున్నారంటే, నువ్వు బలహీన వర్గాలను రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీకి ఉండే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కోర్టులు ఏమిస్తున్నావు, వైసీపీకి నువ్వు ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు, నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి మా కుటుంబ సభ్యులందరినీ తలకాయలు పగలగొట్టి చేతులు విరగొట్టారండి. ఆ పరిస్థితుల్లో నేను కేసు పెడతానికి నాదెల్ల పోలీస్ స్టేషన్కి వెళ్తే సుబ్బనాయుడు అనే ఎస్ఐ, నీ కేసు తీసుకోను, మినిస్టర్ గారు భార్య వద్దంది, నీ ఇష్టం వచ్చింది చేసుకోపోయి అన్నాడండి. కేసు పెట్టలేని పరిస్థితి, సరే మేలకొండ ఊరుకున్నాం కేసు పెట్టకుండా. తర్వాత 6/9/2014 వినాయక చవితికి వినాయకుడి బొమ్మ పెట్టుకొని ఊళ్ళో ఊరేగింపు చేసుకొని సాయంత్రం 7 గంటలకు మాదీపల్లి మీద దాడి చేశారండి, హరిజనవాడ మీద. వాళ్ళు ఆత్మరక్షణ కోసం కొడితే ఇద్దరు చనిపోయారు తెలుగుదేశం కార్యకర్తలు. అక్కడి నుంచి 150 కుటుంబాలను ఊళ్ళోంచి వెళ్ళేశారండి. 3 సంవత్సరాలు ఊళ్ళోకి రానియకుండా నాతో పాటు ఆ కుటుంబాల మొత్తాన్ని, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు మొత్తాన్ని వాళ్ళు ఊళ్ళో లేరని చెప్పి రేషన్ కార్డులు తీసేపించి, పెన్షన్లు తీసేపించి, ఏ విధమైన గవర్నమెంట్ సౌకర్యం అందకుండా నానా ఇబ్బందులు పెట్టి ఊళ్ళో లేకుండా పురుగోళ్ళలో బతుకుతుంటే మా మీద మళ్ళీ 3 అక్రమ కేసులు పెట్టారండి. 307 ఒక కేసు, ఎస్సీ ఎస్టీ ఒక కేసు, ఇంకో కేసు డిఎస్పీ గారు నాగేశ్వరరావు గారు పిలవటం, మీరు తెలుగుదేశంలో చేరితే కేసు తీసేస్తాం, లేకపోతే మళ్ళీ మిమ్మల్ని లోపలేస్తాం, ఆల్రెడీ మర్డర్ కేసు ఉంది కాబట్టి మీ మీద ఇక మీకు బెయిల్ రాదని బెదిరించడం. 2014లోపు మా జీవితం మొత్తం ఒకే ఆలోచనతో, ధ్యేయంతో బతికామండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మాకు ఈ కష్టాలు బావు, బ్రతకలేము. అంతలోకి మా రజనమ్మ గారు వచ్చింది సీటు తీసుకొని చిలకలూరుపేట. ఏది ఏమైనా రజనీ గారు గెలవకపోతే మనం బ్రతకనియరు, ఊళ్ళల్లో బ్రతకలేము. మేము కూడా ఆయన సామాజిక వర్గమే, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గమే, పుల్లారావు సామాజిక వర్గమే. వాళ్ళకి సామాజిక వర్గాలు, కులాలు, మతాలు పనిలేదు. డబ్బులు సంపాదన, వాళ్ళు గెలవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, వాళ్ళ భార్య పిల్లలు బాగుండాల. మేము ఎవరూ నాశనం అయిపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు. ఈ రోజుకి మొన్న బలహీన వర్గాల అబ్బాయిని, ఎస్సీల అబ్బాయిని ఒక అబ్బాయిని దాడి చేసి కొడితే ఈ రోజు అరెస్ట్ కాకుండా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ న్యాయమే అమలు అయ్యేటట్టుగా వాళ్ళు అమలు చేసుకుంటున్నారు, పుల్లారావు వీళ్ళందరూ ఆఫీసర్లు బెదిలించి. అందులో భాగమే ఇవాళ చెల్లో ఆత్మకూరు, ఆత్మకూరు కాదు అవిశేపాలం రండి. మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, 150 ఇళ్ళు 3 సంవత్సరాలు ఊరోలు పెట్టిపోయినాయి, అన్నీ
విచారితులు కానీ రండి, నిజ నిర్ధారణ కమిటీ రండి, చూతులు కానీ, ఈ అన్యాయాలు మొత్తం ఫుల్ స్టాప్ పడాలి. మా సోదరి నాయకత్వంలో మేమందరం పటిష్టంగా చిలకలూరిపేటలో ఉంటాము. దేనికి భయపడే పని లేదు. మిమ్మల్ని చూసి తాటాకు చెప్పులకు భయపడేది లేదు. ఈ అక్రమాల మీద విచారణ చేసి పుల్లారావు గారి మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.